మీరు గమనించినట్టయితే మీకు వినిపిస్తుంది కనుక వర్షం పడుతుంది. మాకు చెప్పాను కదా ఇందాక జస్ట్ ఒక్కొక్క చుక్కు స్టార్ట్ అయిందండి, ఇప్పుడైతే బాగా పడుతుంది, రోడ్లు కూడా తడిచాయి అనమాట. అంటే మనం కళ్ళకి వెళ్తాం కదా, సో అలా పడ్డాయి, బాగానే పడింది వాన అయితే. ఇంకా నా అంట్లు కమ్మడం అయిపోయింది, బట్టలు ఉతకడం అయిపోయింది, ఇంకా పైప్ వేద్దాము, వాటర్ పట్టేద్దాము, పని అయిపోతుందని చెప్పేసరికి ఇంకా వర్షం పెద్దది అయిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి టీవీ పెట్టుకుందామని అనుకుంటున్నాను, ఎందుకంటే లోపల మా మామయ్య నిద్రపోతున్నారు, లైట్లు వేస్తే లేస్తారేమో భయంతో నేను ఇంకా లైట్లు కూడా వేయకుండా బయట నిలబడుకున్నాను. చూద్దాం వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిరాజి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 4:30 అయిపోయింది, పాము లేచాను మళ్ళీ. వర్షం పడుతుందండి, చాలా సన్నగా చినుకులు పడుతుంది అనమాట. లేచాను పని చేద్దామని చెప్పేసి, వర్షం పడుతుంది వెళ్ళి పడుకుందామా అనిపిస్తుంది మళ్ళీ అయితే. కానీ మళ్ళీ స్వామికి సైతం పని చేయాలి కదా అని చెప్పి ఇక్కడ మైండ్లో ఇద్దరు కూడా రావట్లేదన్నమాట. చూడాలి పని చేయాలి ఇప్పుడు స్వామి వచ్చేసరికి నేను అందుకని చెప్పేసి 4:30 కరెక్ట్గా 4:25 అయింది టైం ఇప్పుడు. నాకు తెలిసి అయితే ఎవరు కూడా లేవలేదండి, ఇంకా అందరు నిలబడిపోతున్నారు. యాక్చువల్గా వాళ్ళు లేచేసరికి మా ఇంటి పక్కన మా అమ్మ ఉందన్నమాట, ఆవిడ లేచింది. ఇలా ఆవిడము లేచలేదు, ఒక్కదాన్నే ఉన్నాను నేను. అంటే చలికాలం కదా, అసలు లేదాలన్న వాళ్ళు చాత కాదు. అసలు చలికాలమే కార్తీక మాసం వచ్చింది, ఎందుకని చలి పెడతా ఉందన్నమాట అసలు. పెద్ద మీరు గమనించినట్టయితే మీకు వినిపిస్తుంటే కనుక వర్షం పడుతుంది. మాకు చెప్పాను కదా ఇందాక జస్ట్ ఒక్కొక్క చుక్కు స్టార్ట్ అయిందండి, ఇప్పుడైతే బాగా పడుతుంది, రోడ్లు కూడా తడిచాయి అనమాట. అంటే మనం కళ్ళకి వెళ్తాం కదా, సో అలా పడ్డాయి, బాగానే పడింది వాన అయితే. ఇంకా నా అంట్లు కమ్మడం అయిపోయింది, బట్టలు ఉతకడం అయిపోయింది, ఇంకా పైప్ వేద్దాము, వాటర్ పట్టేద్దాము, పని అయిపోతుందని చెప్పేసరికి ఇంకా వర్షం పెద్దది అయిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి టీవీ పెట్టుకుందామని అనుకుంటున్నాను, ఎందుకంటే లోపల మా మామయ్య నిద్రపోతున్నారు, లైట్లు వేస్తే లేస్తారేమో భయంతో నేను ఇంకా లైట్లు కూడా వేయకుండా బయట నిలబడుకున్నాను. చూద్దాం వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా అలాగా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చానమాట పొయ్యి తుడుద్దామని చెప్పేసి. ఫస్ట్ మనము వంట స్టార్ట్ చేసే ముందైనా, పొయ్యి మీద పాలు పెట్టే ముందైనా ఫస్ట్ నీట్గా పొయ్యి తుడుచుకొని పెట్టుకుంటాం కదా. నేను కూడా ఇంక ఎక్కడైతే ఫస్ట్ పొయ్యి తుడిచేస్తున్నాను, యాక్చువల్గా నైటే తుడిచేసాను అనమాట పొయ్యి అయితే, అందుకని అంత నీట్గా ఉంది. కానీ మళ్ళీ ఒకసారి తుడుస్తానండి ఖచ్చితంగా, పొయ్యి ముట్టించే ముందు మార్నింగ్ అయితే. పొయ్యి ముట్టించేసి ఇప్పుడు ఫస్ట్ అయితే టీ పెట్టి చేయాలన్నమాట. అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, ఇంకా అత్తయ్య మామయ్య, ఇంకా నేను గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తే లేస్తారేమో అనేసి ఇంకా నిదానంగా చప్పిడి అవ్వకుండా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడే కాదు నాకు ఫస్ట్ నుంచైనా అంతే అదొక అలవాటు, ఎందుకంటే మా అమ్మ అయితే ఏదైనా నిద్రపోతున్నప్పుడు చప్పిడి చేశానంటే ఇంకా అరుచుద్ది అనమాట. చప్పిడి చేస్తే మమ్మకి అమ్మటి మెలకు వచ్చుద్ది, ఇంకా అరుచుద్ది కదా. ఇంకా అదొకటి మనకు మైండ్లో ఉండిపోయింది అలాగా. ఇంకా అలాగని చెప్పేసి ఇక్కడైతే మా మామయ్య వాళ్ళు నిద్రపోతున్నారు, నేను కట్టనే వేసేసుకొని ఇంకా పని చేసుకుంటున్నాను అనమాట. మన వల్ల వాళ్ళు ఎగడం ఎందుకు అని చెప్పేసి నేను ఇట్లా 4:00 వస్తున్నాను, వాళ్ళు ఇంకా లేచేసరికి 6:00 అలా అయిపోతుంది. వాళ్ళు వేసేసరికి ఇంకా నా పని అంతా అయిపోయి నేను ఇంకా పూజలు కూడా చేసేస్తాను అనమాట. ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ అయితే టీవీ పెట్టేసుకున్నానండి, టీ తాగిద్దాం అంటే వాళ్ళు నిద్రపోతున్నారు కదా. ఇంకా అక్కడ మా అక్క కూడా లేగలేదన్నమాట, అందుకని ఇంకా ఆవిడ కూడా లేగలేదు కదా పైప్ ఎందుకులా వేయడం అని చెప్పేసి ఇంక వేయకుండా ఫస్ట్లో అయితే టీ పెట్టేసి టీ తాగేస్తుంది అనమాట. రోజైతే పని అంతా అయిపోయి పూజ చేసిన తర్వాత టీ తాగుతాను నేను, కానీ ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా నిద్రపోతున్నారు ఎవరు లేగలేదని సర్లే టీ తాగుదామని చెప్పేసి ఫస్ట్ టీ తాగి పని స్టార్ట్ చేస్తానమాట. ఇంకా అక్కడ టీ పెట్టేనా, టీ పెట్టేసి ఇంట్లో కసువు చిమ్ముదామని చెప్పేసి కసువులే చిమ్మేస్తున్నాను. యాక్చువల్గా నేనైతే నైటే చేసి పెట్టుకుంటాను కసువు చిమ్మడమైనా సరే, గ్యాస్ పొయ్యి తుడిచిపోయిన, ఎందుకంటే 4:00 వేసిస్తాను కదా అందుకని చెప్పేసి అంట్లు తోమాలి, మనకు బట్టలు ఉతికి పను, ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి నీట్గా ముందే పొయ్యి తుడిచేసేసి బయట పెట్టేసేసుకున్నాను అనుకోండి, అంట్లైనా సరే ఇంట్లో బట్టలైనా సరే ఏమి ఉంచాను అనమాట, బయటే పెట్టేసేస్తాను. అలా పెట్టేస్తే ఇంకేంటంటే ఇంక పొద్దున్నే లేచేసేసి ఇంక వెళ్ళేసి డైరెక్ట్గా బ్రష్ చేసేసుకొని ఇంక పని మీద పడిపోతాను అనమాట.
అలాగా మీ అందరు కార్తీక మాసం ఎలా జరుపుకుంటున్నారు, కార్తీక మాసంలో పూజ ఎలా చేసుకుంటున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి డెఫినెట్గా కూడా ఒకనా. అలాగే ఒకటి వచ్చేసి నన్ను ఇద్దరు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తున్నారనమాట, ఎవరిదో ఫ్యాషన్ కలెక్షన్ అంట, ఫ్యాషన్ కలెక్షన్స్ వాళ్ళు ఫేక్ చేస్తున్నారంట. సో అలా ఎవరికైనా వాళ్ళు తెలిస్తే అక్కడ అంటే ఎవరు బై చేసుకోకండి ఓకేనా. పాపం చాలాసార్లు చెప్పారు ఇప్పటికీ మోసం చేస్తున్నారు ప్లీజ్ యూట్యూబ్లో చెప్పండి అని. మోసం చేస్తున్నప్పుడు మనం ఒకళ్ళు చెప్పారు కదా, సో మనం మీకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను. సో అలా మోసం చేసే వాళ్ళ దగ్గర ఎవరు కూడా బై చేసుకోవద్దు, ఎందుకంటే తెలుసో తెలియకో మనం ట్రై చేస్తాము కానీ వాళ్ళు మోసం చేస్తారని మనం అనుకోం కదా, అందుకనేసి చెప్తాం. ఇది ఒక చిన్న రిక్వెస్ట్, వాళ్ళ పాపం చాలా బతిలాడుతున్నారు చెప్పండి రాధా గారు యూట్యూబ్లో చెప్పండి అనేసి. ఇంకా సర్లే ఏదైతే అదేం చెప్దామని చెప్పేసి నేనైతే ముందుకొచ్చానండి. సరేనా, అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకొని అర్థం చేసుకోండి డెఫినెట్గా కూడా ఓకేనా. ఇంకా నేనైతే ఇక్కడ చూసారు అంత నిదానంగా, అంటే అంత నిదానంగా గిన్నెలు సర్దుతున్నాను, ఎందుకంటే చప్పుడు అయితే ఇంకా లేస్తారా అని ఒక భయం ఉందన్నమాట, అందుకని చెప్పేసి నిదానంగా తీస్తున్నాను. చాలా కష్టంగా ఉంది ఓకే. నేను అది కూడా చెప్పకూడదు అని అనుకున్నానండి, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి మనం చెప్పొచ్చు చెప్పకూడదు అని చెప్పేసి అదొకటి నా మైండ్లో ఉంది. కానీ వాళ్ళేమో చెప్పండి చెప్పండి అని చెప్తున్నారనమాట. సో ఎందుకంటే మనకు జరిగితే మనం చెప్పాలి అలాంటి, మళ్ళీ లేకపోతే వాళ్ళు మనల్ని అడుగుతారు కదా. సర్లే ఏదైతే అదేంది సబ్స్క్రైబర్స్ అడిగారు కదా ఇది ఒక్కసారి చేద్దామని చెప్పేసి, అది ఇద్దరు కామెంట్ పెట్టారు అదే కామెంట్ సర్లే అని చెప్పేసి చెప్పాను. అది వాళ్ళు మంచికి చెప్పుకున్నారని, అందరికీ మంచి జరిగేలా చెప్పారని నేను ఆశించాను అనమాట. అందుకనేసి నేను మీ ముందుకైతే ఈ చిన్న విషయం షేర్ చేస్తున్నాను. సాయి జాహ్నవి కలెక్షన్, సాయి ఇంకొకటి ఏదో చెప్పారనమాట గుర్తులేదు. సో ప్లీజ్ అలాంటి వాళ్ళ దగ్గర ఎవరు కూడా కొనుక్కోవద్దు బై చేసుకోవద్దు, ఎందుకంటే ఫ్రాడ్ చేస్తున్నారంట. ఎవరైనా తెలియని వాళ్ళైనా సరే తెలిసిన వాళ్ళైనా సరే ఇంక ఎప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొద్దండి. చాలా వరకు ఎవరు ఫ్రాడ్ చేయరు యూట్యూబ్లో అమ్మే వాళ్ళైనా సరే ఇన్స్టాగ్రామ్లో అమ్మే వాళ్ళైనా సరే, కానీ ఇంకా వాళ్ళు ఎందుకు ఫ్రాడ్ చేశారో మనకైతే తెలియదు. ఫస్ట్ మనం కొనుక్కునేటప్పుడు ఏంటంటే రివ్యూస్ చూసుకోవాలి, చాలా వరకు కూడా రివ్యూస్ చూసి కొనుక్కోవాలి. కానీ అలా రివ్యూస్ చూసుకోకుండా కొనుక్కొని మీరు మోసపోయి నన్ను చెప్పండి అని అంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు తెలియదు నేను చెప్పకూడదని. నేను వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నా, వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా పదే పదే చెప్పండి రాధా గారు చెప్పండి రాధా గారు అని చెప్తున్నారనమాట. సో అందుకోసమని చెప్తున్నాను, నాకు తెలిసినవి నేను మాత్రమే చెప్పాలండి, నాకు తెలియని నేను అసలు చెప్పకూడదు. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి, ఇంకెప్పుడు ఇలాంటివి అడగొద్దు. ఒకళ్ళు చెప్పారని నేను ప్రతిసారి ఇంక అదే చెప్తూ కూర్చోవాలంటే నాకు చాలా కష్టం అనమాట. ఇంకెప్పుడు ఒకళ్ళు చేశారే ఇంక దాన్ని బట్టి వాట్సాప్ చేస్తూనే ఉంటారు. సో మీరు కొనుక్కునే ముందు ఫస్ట్ మీరు రివ్యూస్ చూసుకోండి. రివ్యూస్ చూసుకున్నారంటే ఓకే ఒకళ్ళు కొన్నారు మనకు గ్యారంటీ ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుంది. మీరు రివ్యూస్ చూసుకోకుండా ఏం చూసుకోకుండా కొనుక్కుంటే ఇప్పుడు మీ మనీ మీకైనా లాస్, ఎవరికైనా లాస్ ఏందా, అదొక్కటే ఆలోచించండి ఓకేనా. అదొక్కటే ఇంకా నా మార్నింగ్ అయితే 4:30 నుంచి ఎగ్జాక్ట్ 7 కూడా కాలేదండి, 6:30 కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. జస్ట్ నేను 4:30 నుంచి నా 5:30 వర్క్స్ మాత్రమే మీకు చూపి, అంటే 1 అవర్లో నేనేం పని చేస్తాననే మీకు చూపించేసాను. ఇంకా నా పనులన్నీ ఇంకా అయిపోయాయి అనమాట. జస్ట్ ఇంకా ఖాళీగా ఇంకా వాటర్ పట్టేసేసి ఇంకా పూజ చేయాలన్నమాట, ఫ్రెష్ చేయాలి ఒక్కటే ఓకే. ఐ హోప్ యూ అండి మీకు వీడియో నచ్చింది అనుకుని, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఐ హోప్ యూ మీకు ఎవరికైనా ఇలాంటి యూజ్ అయ్యింది అంటే, ఐ మీన్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది మీకు ఎవరికైనా నచ్చింది అండి కనుక నాకు కామెంట్ చేయండి. చెప్పడం కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, అలా తెలియంది చెప్పడం కరెక్ట్ కాదు రాధా గారు అంటే కనుక కాదని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది నేను చెప్పడం కరెక్టా కాదా అని చెప్పేసి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్. Thank you.